రేపు సాయంత్రము ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నైలో జరగబోయే మ్యాచ్ లో అంటే ఎవరు గెలిచే ఆస్కారం ఉందంటారు? రేపు ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఉంది. చెన్నై 2 బ్యాక్ టు బ్యాక్ విన్స్ తోని వచ్చింది. ఇంకా ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ లో ఉంది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర చాలా మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా శివం దుబే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ కూడా కొట్టిండు ఈ సీజన్ స్టార్టింగ్ లో. ఇంకా వాళ్ళ దాంట్లో జడేజా మంచి బౌలింగ్ వేస్తుండు, మహేష్ పతి రానా మంచి బౌలింగ్ వేస్తుండు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో ఫారెన్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వాళ్ళు చెన్నై పిచ్ చాలా స్పిన్నింగ్ ట్రాక్ ఉంటుంది. అయితే ఫారినర్స్ కి కొంచెం కష్టం అవుతుంది. రిషబ్ పంత్ ఒకటే ఇండియన్ బ్యాట్స్మెన్, రిప్యూటెడ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. అయితే ఢిల్లీకి కొంచెం ఛాన్సెస్ గెలవడానికి తక్కువ కంపేర్ టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచే ఒపీనియన్ ఉంది. సో ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయింది. గత ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సో దీనిపై మీరు చెన్నై సూపర్ కింగ్స్ చాలా మంచి టీం. వాళ్ళ దగ్గర ఇండియన్ కోర్ బాగుంది. ఇండియన్ కోర్ ఏ టీం దగ్గర బాగుంటే ఆ టీం మంచిగా చేస్తుంది. వారు ఫారినర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయితలేరు. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ కొత్త క్యాప్టెన్. కొత్త క్యాప్టెన్సీలో వాళ్ళు మంచిగా అంత జెల్ అయి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. ధోని ఇప్పటిదాకా బ్యాటింగ్ రాలేదు, కానీ కూడా వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ధోని బ్యాటింగ్ వస్తే ఇంకా ఏ స్కోర్ పోతుంది మీరు ఆలోచించుకోండి. ఇంకా జడేజా కూడా ఇప్పుడు ఏం ఎక్కువ కొట్టలేదు. జడేజా, ఇంకా శివం దుబే, డారెల్ మిచెల్ వీళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్స్, మంచిగా ఆడతారు. వాళ్ళ దగ్గర మంచి స్ట్రాంగ్ టీం ఉంది.